సర్వనాశనం కావడము వినాశకాలానికి మొదలుపెట్టడం జరిగింది. ఇక్కడ నుంచే వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం కూడా మళ్ళీ కనపడకుండా పోతుంది. ఏ ఓటీఎస్ ప్రభుత్వాన్ని తీసుకొచ్చారో ఆ ప్రజలందరూ కూడా తిరగబడి రేపు మళ్ళీ ఈ యొక్క జగన్మోహన్ రెడ్డిని గాని వారి యొక్క ఎమ్మెల్యేలను గాని మంత్రులను గాని కూడా ప్రజలు తిరగబడి రోడ్ల మీద తిరగబడేటువంటి కాలం వస్తుంది. ఈ రోజు వైఎస్ఆర్ పతనం మొదలైంది. వైఎస్ఆర్ పార్టీకి పతనం ఎందుకు మొదలైందంటే పేదవాడి జీవితాలతో ఆడుకుంటా ఉన్నారు. ఏ పేదవాడికి గతంలో ఉండేటువంటి ముఖ్యమంత్రులు గత తెలుగుదేశం ప్రభుత్వం కావచ్చు కాంగ్రెస్ ప్రభుత్వంలో కావచ్చు కట్టించినటువంటి ఎన్టీఆర్ ఇండ్లు ఇందిరమ్మ ఇళ్లకు నీకు ఏ అర్హత ఉందని ఈ రోజు ఓటీఎస్ మీద 10,000 రూపాయలు తీసుకుంటా ఉన్నావు. నీకు ఎవరిచ్చారు ఈ రాజ్యాంగం ఈ హక్కు? నీకు ఏది చూస్తే అదే రాజ్యాంగమా? ఈ రోజు రాజ్యాంగంను అడ్డం పెట్టుకుని మీరు ఈ యొక్క చెల్లని రసీదులు చెల్లని రిజిస్ట్రేషన్లు చేస్తా ఉన్నారు. ఈ రోజు నిపుణులు కూడా ప్రతి ఒక్క నిపుణులు కూడా చెప్తా ఉన్నారు ఈ డాక్యుమెంట్లు చెల్లవు, లీగాలిటీ కాదు, ఒక ప్రభుత్వం చేస్తే లీగాలిటీ రాదు, ఏదైనా దానికి కూడా ఒక కొన్ని కారణాలు ఉంటాయని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంది. ఏది ఏమైనా ప్రజలందరూ తిరగబడుతున్నారు కాబట్టి ఇప్పటికైనా స్త్రీగా రిజిస్ట్రేషన్లు చేయాలి, వారి హక్కులు వాళ్ళకి ఇవ్వాలి, లేకుంటే వైఎస్ఆర్ పత్రం అవుతుంది, ప్రభుత్వ పత్రం అవుతుంది చెప్పి తెలియజేస్తా ఉన్నాం.